తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్ టీవీ5 చేతికి అందింది. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పిఎఫ్ఐ కార్యకర్తలతో కలిసి అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి ఉగ్రకుట్రకు పన్నాగం వేశాడు. దేహదారుఢ్య పరీక్షల పేరుతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కత్తులతో ఐరన్ రాడ్లతో దాడి చేసేలా శిక్షణ ఇచ్చాడు. పిఎఫ్ఐ క్యాడర్ పేరుతో కార్యకర్తలకు ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, పిఎఫ్ఐ కి సంబంధించినటువంటి కేసులో పిఎఫ్ఐ నలుగురు కార్యకర్తలను రిమాండ్ చేసినప్పుడు కోర్టులో కొన్ని ఆసక్తికర విషయాలను ఎన్ఐఏ తెలిపింది. ఇందులో ప్రధానంగా పిఎఫ్ఐ కార్యకర్తలు అబ్దుల్ ఖాదర్ తో కలిసి ఉగ్ర చర్యలకు కుట్ర చేశారనేది అందులో ప్రధాన అభియోగంగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఫిజికల్ ఈవెంట్స్ పేరుతో తీసుకొచ్చి వాళ్ళకి కత్తులతోనూ అంతేకాకుండా ఐరన్ రాడ్లతో దాడి చేయడం ఎట్లా అనేది నేర్పిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి కొడవళ్లను కూడా సీజ్ చేశాము అనే విషయాన్ని కోర్టుకు ఎన్ఐఏ తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఈ పిఎఫ్ఐ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ ప్రత్యేక శిక్షణ అనేది ఉగ్ర శిక్షణగా కనిపిస్తూ ఉంది. వాళ్ళని ఆ వైపే కుట్రలు చేయడం, అంతేకాకుండా ఎలా రాజ్యం మీద దండయాత్ర చేయాలి, ఎలా ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడాలి, ఇలాంటి చాలా విషయాలను అబ్దుల్ ఖాదర్ టీము చాలా మంది యువతకు చెప్తుంది అనేది అందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం పైన కుట్రకు పథకం ఎలా రచించాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది పిఎఫ్ ఈ కార్యకర్తలకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెప్పిన పరిస్థితి ఉంది. ఉద్వేగభరిత స్పీచ్లు ఇవ్వడము, వీడియోలు చూపించడము, దాని ద్వారా ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టి ఒక కమ్యూనిటీ పైన రెచ్చగొట్టి వాళ్లకు వీడియోలు చూపించి అంతేకాకుండా స్పీచ్లు వినిపించి వాళ్ళని రెచ్చగొట్టి ఒక కమ్యూనిటీ మన శత్రువులు వీళ్ళను అంతమొందించాలి, హతమార్చాలి అనే విధంగా వాళ్ళకు ప్రేరేపిస్తున్నారు అనేది కూడా తన రిమాండ్ నోట్ లో ఎన్ఐఏ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా న్యాయ వ్యవస్థ పైన కూడా కుట్ర పనే అందుకు ప్లాన్ చేశారు, వ్యూహరచన చేశారు అనేది కూడా రిమాండ్ నోట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అసలు ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు అనే దానిపైన కూడా కొంత విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వీళ్ళకి ఫండింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకు వస్తున్నారు అనేది తెలియాల్సిన పరిస్థితి. అందుకే ఫిరోజ్ ఉస్మాన్, ఇమ్రాన్ సమీర్లను తాము విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళను 14 రోజుల రిమాండ్ కు కస్టడీకి పంపించాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళను విచారించడం వల్ల ఇంకొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కొన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపాము. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినటువంటి మెటీరియల్ యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా వీళ్ళకి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళను రిమాండ్ పంపాలి అంటూ తాము ఇచ్చినటువంటి రిమాండ్ నోట్లో పేర్కొన్నారు. అయితే మరొకటి ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కస్టడీ పిటిషన్ కూడా రేపు మాపు నిర్ణయం వేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మాది రైట్ సునీల్.